దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత వైకాపా అధినేత జగన్ అడ్రస్ గల్లంతైందని మంత్రి పల్లె ఎద్దేవా చేశారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న అక్రమ సంపాదనను ఎలా మార్చుకోవాలో తెలియక జగన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అన్నారు. అక్రమ సంపాదనలు ఆరితేరిన జగన్ వైకాపా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు వ్యవహారంపై జగన్ ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజల యొక్క సొమ్మును జలగలు ఏ విధంగా రక్తాన్ని పీలుస్తాయో ఆ విధంగా పీల్చి పిప్పి చేసి ఆ నల్లధనాన్ని ఏ విధంగా దాచుకోవాలో తెలియక ఆయన మైండ్ బ్లాంక్ అయ్యి ఈ రోజున పిచ్చి పిచ్చిగా ఆయన ఆయన తొట్టి గ్యాంగు మాట్లాడుతున్న విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. కారణం ఏమంటే హెరిటేజ్ సంస్థ 25 సంవత్సరాలుండి ఎంతో పారదర్శకంగా నియమ నిబంధనలతో గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు కూడా తీసుకోకుండా ఒక క్రమబద్ధంగా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చింది. ఆయన మాదిరి ఫిడ్ ఫ్రోకో చేసి ఈ భూములను అప్పనంగా ఇచ్చిన కంపెనీలతో పెట్టుబడులు తీసుకొని అడ్డంగా కంపెనీలు పెట్టి అక్రమంగా సంపాదించిన దాఖలాలు చరిత్రలు లేవు. చంద్రబాబు నాయుడు గారికిను ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ నీతికి నిజాయితీకి ప్రతీక అయితే ఆయన అవినీతికి అరాచకాలకు దుర్మార్గాలకు ప్రతీక. కాబట్టి ఆయన మాట్లాడేది ఆయన పద్ధతి మార్చుకోవాలా అంటే తేలు కుట్టిన దొంగలాగా ఎప్పుడైతే పెద్ద నోట్లు రద్దయినాయో ఆపొద్దు నుంచి ఈయన అబ్స్కాండ్ అయిపోయినాడు. ఆయన చిరునామా ఎక్కడున్నా తెలియదు, కనుక్కోవాలి, అడగాలి ఎక్కడున్నాను, ఈయన కనపడడం లేదు అని పత్రికలు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆయన మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి అర్థం కాలేదు, ఆ డబ్బులు ఏ విధంగా కాపాడకూడదు అర్థం కాలేదు. ఈ అవినీతి చేసిన వ్యక్తికి ఎట్లుందంటే పచ్చ కామెర్ల వానికి లోకమంతా పచ్చకి ఎట్లుంటుందో ఆయన అవినీతి పరుడు కాబట్టి అందరి మీదకి బురద జల్లుకుంటూ ప్రజల దారిని దృష్టి మళ్లించుకు చేసే ప్రయత్నంలో భాగమే. ఈ రోజున హెరిటేజ్ సంస్థలు ఎవరిని అడిగినా చిన్న చిరు ఉద్యోగిని అడిగినా కూడా వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ పద్ధతి కానీ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈయన అదే విషయంలో చూస్తే నువ్వు సాక్షి పత్రికను జగతి పబ్లికేషన్స్లో పెట్టినప్పుడు నువ్వు పెట్టిండు 8 లక్షల రూపాయలే, అక్కడ దాదాపు 32 కంపెనీలు పట్టుకొచ్చావు, అవి నీ బినామీ కంపెనీలు పట్టుకొచ్చావు, 14 మంది వ్యక్తులతో పెట్టించావు, అంటే 1,246 కోట్లు నువ్వు అక్రమంగా సంపాదించిన పెట్టిన వ్యక్తివి. ఇప్పుడు నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అదేగా సాక్షిది షేర్ ధర వచ్చి 350 రూపాయలు పెంచావు. రఘురామ్ సిమెంట్ ప్రారంభించక ముందే 1,450 రూపాయలు దాని ప్రీమియం దాని షేర్ ధర నువ్వు పెట్టినావు. ఈ విధంగా అక్రమంగా సంపాదించి ప్రజలను ప్రలోభపెట్టి అదేవిధంగా కంపెనీలను భయపెట్టి బెదిరించి ఈ విధంగా అక్రమంగా నువ్వు సంపాదించినట్లే హెరిటేజ్ సంస్థ ఉందనుకోవద్దు, అది నీతి నిజాయితీ పెట్టారు. మీ నాయన కూడా మీ అమ్మ కూడా చాలా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద, ఏ ఒక్క కేసులోనూ మీరు రుజువు చేయలేకపోయారు, అవన్నీ ఆధారరహితమని తెలిసింది. ఈ పొద్దు ఆయన కరిగిన ముత్యములు అద్దరు బయటకు వచ్చాడు. ఆయన మీద మీరు ఏది మాట్లాడడం కూడా మీకు ఏమాత్రం అర్హత లేదు. అంతేకాకుండా సరిగా వ్యవహరించలేకపోయాం. ఏ మంచి కార్యక్రమం జరిగినా దానికి అడ్డు తగిలేదే ప్రయత్నంగా చేస్తున్నావు తప్ప దాని ఏ రోజు కూడా నువ్వు మంచి కార్యక్రమాలు చేయలేదు. రాజకీయ సైన్యం మాదిరి ప్రవర్తిస్తున్నావు, ఈ రాష్ట్రానికి పెద్ద ద్రోహం చేస్తున్నావు. కాబట్టి ప్రజలు నేను కోరేది, విద్యార్థులు కోరేది, ఏదో నిజాయితీ పడు, ఆదర్శ రాజకీయ నాయకుడు సభలు కాదని కాదు, కానీ ఇటువంటి అవినీతి పడు. అంటే ఒక విషయాన్ని చెప్తే 10th క్లాస్ పిల్లలు అని అడిగినా కూడా ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే ఎవరెస్ట్ శిఖరం అని చెప్తాడు. అదేవిధంగా అత్యంత అవినీతి పడిన రాజకీయ నాయకులు ఎవరంటే ఇమీడియట్గా జగన్ అని మాత్రం చెప్తారు. అటువంటి వ్యక్తి నీతి గురించి మాట్లాడడం ఈ దశాబ్దంలోనే పెద్ద జోకు, హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ నడుస్తూ ప్రజల్లోకి వస్తున్నాడు. ప్రజలు ఎవరు నమ్మొద్దండి, ప్రతి ఒక్కరూ ఆయన బహిష్కరించాలి, దూరం పెట్టాలి. నువ్వు చేసే విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీద అవి సూర్యుని మీద ఉమ్మి తిరుగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇప్పటికైనా జగన్ మారాలి. ఇప్పటికీ మారకపోతే ఇప్పటికే ప్రజలు ఇప్పటికే తగిన మూల్యం చెల్లించాడు, ప్రజలు తగిన శిక్ష విధించారు. మున్ముందు ఆయన పార్టీ నామరూపాలు లేకోకుండా పోతుంది.
ఆయన వ్యక్తిత్వము ఏమాత్రము ఎవరిని కూడా హర్షించలేకపోతున్నారు. ఉన్న వెళ్ళేటివి లేరు ఉన్నట్లు చెలవలు పొలవగా చెప్పి కపట ప్రేమ నటిస్తూ ఘోరంత కొండంతో చెప్పి ప్రజల్లో ఏమైనా చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. తప్పకుండా తగిన శిక్ష విధిస్తారు. ఇప్పటికైనా మారాలి. ఆ భగవంతునైనా కనీసం ఆయనకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక పక్కన పరిశ్రమలో వద్దంట పరిశ్రమలకు అడ్డపడతాడు, ఉద్యోగాలు రావాలంటాడు. ప్రతి ఒక్క దానికి అడ్డే, ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి అడ్డే, ఎయిర్పోర్ట్లకు అడ్డే, రాజధాని నిర్మాణానికి అడ్డే, పోలవరానికి అడ్డే, ఎప్పుడు కూడా అడ్డుపడే సంస్కృతి. పాజిటివిటీ లేదు, నెగటివిటీ ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఇప్పటికైనా మారకపోతే మాత్రం ఆయన్ని ఓదార్చే కార్యక్రమం ప్రజలు బిగిన్ చేస్తారని చెప్పేసి